41వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి రాష్ట్రం నుంచి అటు ఆంధ్ర తెలంగాణ అన్నగారు పార్టీ పెట్టినప్పుడు ఇది అందరం కలిసి 82 లో ఇదే విధంగా ఎన్టీఆర్ గారు అసెంబ్లీ క్వార్టర్స్ లో మరి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ నిర్మాణం చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా మరి ఆయుర్వేద దినోత్సవం జరుపుకుంటున్నాము దాంట్లో భాగంగా మరి తెలంగాణ నాయకులు మరి ఆంధ్ర నుంచి వచ్చిన అతిరద మహారథులందరికీ అలాగే మన జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి మన అచ్చెన్ నాయుడు గారికి కాసాని జ్ఞానేశ్వర గారికి మరి అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ రోజున తెలంగాణ గురించి మనం తెలంగాణ బిడ్డగా రెండు మాటలు నేను చెప్పదలుచుకున్నాను తెలంగాణలో 19 సంవత్సరాలు అవుతుంది అధికారం పోయి అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉందని చెప్పేసి మాట్లాడుతున్న నాయకులందరికీ కూడా ఖమ్మం డిసెంబర్ 21వ తారీఖు జరిగినటువంటి బహిరంగ సభ ఈ సమాధానంగా ఈ వేదిక ద్వారా మీ అందరి ద్వారా మనందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలియజేసుకుంటూ ఉన్నాం ఇవాళ ఎక్కడ ఏ నాయకుడు లేకపోయినా సుమారు 2 లక్షల మంది ప్రజలతోటి ఆ రోజున స్వచ్ఛందంగా వచ్చి ఆనాడు ఖమ్మం బహిరంగ సభ దిగుచేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజున మరి ఇంటింటికి కార్యక్రమం కాసాని జ్ఞానేశ్వర గారి ఆధ్వర్యంలో మరి బీసీ నాయకుడు 92 కుల సంఘాలకి అధ్యక్షత వహించినటువంటి మహావ్యక్తి ఈనాడు అన్ని బీసీ నాయకులందరినీ కూడా ఒక వేదిక తెచ్చిన దమ్మున్నటువంటి నాయకుడు కాసాని జ్ఞానేశ్వర గారు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ దీంట్లో భాగంగా ఆదిలాబాద్లో నన్ను ఇన్ఛార్జిగా వేయడం జరిగింది 3 రోజులు నేను అక్కడ 6 కాన్ఫరెన్స్లు తిరిగితే ప్రజలు కార్యకర్తలు తెలుగుదేశం రావాలయ్యా తెలుగుదేశం కావాలయ్యా అని చెప్పేసి ఇంటింటికి మనం తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించితే 6 కాన్ఫరెన్స్లు 3-4 రోజులు తిరిగి రావడం జరిగింది మరి దీని తర్వాత కూడా అక్కడికి వెళ్ళి అనేక 4 రోజులు ఉండేసి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి వస్తాము ఎక్కడికి వెళ్ళినా సరే ఈనాడు బ్రహ్మరథం పడుతున్నారు తెలుగుదేశం పార్టీని అన్నగారిని ఎవరు మర్చిపోలేదు అన్నగారు ఆనాడు మరి ఎక్కడ లేనిటువంటి వ్యవస్థని మరి ఆనాడు మండల వ్యవస్థను తెచ్చాడు పట్వారి వ్యవస్థను రద్దు చేసి మన ఆనాడు జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా మరి ఒకేసారి తూర్పుగోదావరి జిల్లా లాంటి 30-35 లక్షల ఓట్లు ఉన్నటువంటి జిల్లాలో కూడా ప్రత్యక్ష ఎన్నిక పెట్టేసి దేశంలోనే చరిత్ర సృష్టించిన నాయకుడు మన అన్నగారు ఆనాడు అనేక పథకాలు తీసుకొచ్చి 600 రూపాయలు కాంగ్రెస్ వాళ్ళు ఇళ్ళు పథకం ఇస్తుంటే 6000 రూపాయలు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఇల్లు ఇచ్చిన మహానాయకుడు తెలంగాణ రాయలసీమ సర్కార్ జిల్లా శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో బియ్యం ధరటువంటి రోజుల్లో మరి అన్నగారు 2 రూపాయల కిలో బియ్యం పెడితే ఈనాడు 41 సంవత్సరాలు కూడా అన్ని ప్రభుత్వాలు కూడా ఆ స్కీమును నిర్వహించినటువంటి పరిస్థితి ఏర్పడింది అన్నగారు మరి ఇవాళ 27 సంవత్సరాల నాడు ఆయన ఇదైపోయారు అప్పటి నుంచి ఇప్పుడున్న తరానికి మరి వాళ్ళ ఎన్టీఆర్ గారి గురించి ఇప్పుడున్న కొత్త తరానికి మన నాయకుని గురించి తెలియపరచే అవసరం కూడా ఆసన్నమైంది కొత్త జనరేషన్ వచ్చింది ఈనాడు ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఈ తెలంగాణ నుంచి ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఆంధ్ర అన్నలకి సోదరులకి మా ఎన్నికల ముందస్తే మేము మా ముందు ఎన్నికలు పూర్తి చేసుకుని ఇక్కడ అత్యధికమైన మెజార్టీ సీట్లు గవర్నమెంట్కి వచ్చే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చే విధంగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇక్కడ స్థాపిస్తామని చెప్పేసి మీ కార్యకర్తల ద్వారా అందరి ద్వారా తెలియపరుస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు ఎన్టీ రామారావు గారు గురుకుల పాఠశాల పెడితే చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల పాలనలో అనేక ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అన్నిటి కూడా అనేక విద్యా సంస్థలు స్థాపించి ప్రజలకు ఎంతో చేదోడు చేసిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు ఎక్కడా మర్చిపోలేదు దాని గురించి మీ అందరికీ మీరందరూ పెద్దలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ మీ ఆంధ్ర నాయకులకు మేము గుర్తు చేసుకుంటున్నాం అక్కడ నిన్న జరిగిన ప్రజాస్వామ్యం ప్రజా రెఫరెండం బతికింది ప్రజాస్వామ్యం బతికింది 4 ఎమ్మెల్యే సీట్లు ప్రజలు తీర్పిచ్చారు రాక్షస పాలన అంతమయ్యే రోజు వచ్చింది దానికి మేము అందరం కూడా మీకు ఆంధ్రలో 170-180 సీట్లు మనమే గెలుస్తామని చెప్పేసి గెలుస్తూ తీరుతారని ప్రజలు తీర్పిస్తారని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచుతామని చెప్పేసి ప్రజల యొక్క ఆశీస్సు పొందుతామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాయకులకి ఈ వేదిక మీద పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటూ జై తెలుగుదేశం అమర ఎన్టీఆర్ ఎన్టీఆర్ అమరాయ్ అన్నారు ఎన్టీఆర్ అమరాయ్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం
చంద్రబాబు నాయుడు నాయకత్వం, కాసర జ్ఞానేశ్వరరావు గారి నాయకత్వం, కాసర జ్ఞానేశ్వరరావు నాయకత్వం, అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, అచ్చెన్నాయుడు గారి నాయకత్వం. సెలవండి అందరికి.